రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా విత్తనాలని ప్రభుత్వం సరఫరా చేసిందా అని అడిగిన ప్రశ్నకు అవునండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీ పైన రైతులకు విత్తన సరఫరా పథకం కింద విత్తనాలను సరఫరా చేస్తోంది. 2019 ఖరీఫ్లో ఇప్పటివరకు 7.51 లక్షల క్వింటాళ్ల విత్తనాలని ఇండియంటికి గాను 5.57 లక్షల క్వింటాళ్లను 7.81 లక్షల మంది రైతులకి సరఫరా చేయడం అయింది. రెండు, బి ప్రశ్నకు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సి ప్రశ్నకు అవునండి, సరిపడిన బడ్జెట్ కేటాయింపులు విడుదల కాకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ ఏపీ సీడ్స్కి బకాయిల మొత్తం చెల్లించాల్సి ఉంది. మీకు తెలుసు అధ్యక్ష, విత్తనాలు ఏ విధంగా గత కొద్ది రోజులుగా ఇదే సభలో చర్చ కూడా జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసినా ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కూడా పూర్తి స్థాయిలో విత్తన సరఫరాని ఒక క్రమ పద్ధతికి తీసుకొచ్చామని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేస్తాను.